తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు స్వాగతం. ఈరోజు మనం చర్చించుకున్న అంశము పేపర్ 2 లో పార్ట్ బి లో అంతర్భాగంగా ఇండియన్ పాలిటీ సంబంధించి థర్డ్ చాప్టర్ డిస్కస్ చేసుకుంటాం. భారత సమాఖ్య విశిష్ట లక్షణాలు, కేంద్ర రాష్ట్రాల మధ్య శాసన పరిపాలన సంబంధాలు డిస్కస్ చేసుకుంటాం. అది ముఖ్యంగా ఈ టాపిక్ లో అంతర్భాగంగా మనము భారతదేశంలో కేంద్రము రాష్ట్రాల మధ్య శాసన పరిపాలన ఆర్థిక సంబంధాలుగా ఉంటాయి. కానీ ముఖ్యంగా మీకు సిలబస్ లో మాత్రమే శాసన పరిపాలన సంబంధాలు మాత్రమే ఇచ్చారు. అయినప్పటికీ విద్యార్థులు సమాఖ్య వ్యవస్థ లక్షణాలు డిస్కస్ చేసుకోవాలి, శాసన సంబంధాలు డిస్కస్ చేసుకోవాలి. అదే విధంగా తప్పకుండా మీరు పరిపాలన ఆర్థిక సంబంధాలకు డిస్కస్ చేసుకోవాలి. ఆర్థిక సంబంధ టాపిక్లో అంతర్భాగం కాకున్నప్పటికీ కొన్నిసార్లు ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా భారత సమాఖ్య వ్యవస్థ యొక్క ఇటీవల విధానం ఏ విధంగా ఉందో డిస్కస్ చేసుకోవాలి. ముఖ్యంగా ఫస్ట్ మనము సమాఖ్య అనగానేమి, వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ ఫెడరేషన్, కేంద్రము రాష్ట్రాల మధ్య సంబంధాలను బట్టేసి ప్రభుత్వాలు రెండు రకాలుగా డివైడ్ చేయొచ్చు. కేంద్రము రాష్ట్రాల మధ్య అధికార విభజన బట్టి ప్రభుత్వాలు రెండు రకాలుగా డివైడ్ చేయొచ్చు. అవి ఏక కేంద్ర ప్రభుత్వము మరియు సమాఖ్య ప్రభుత్వము. ముందుగా ఏక కేంద్ర ప్రభుత్వం గురించి చెప్పుకుంటాం. ఏ దేశంలోనైతే అధికారం మొత్తము కూడా ఒకే చోట కేంద్రీకృతమై ఉందనుకోండి, దాన్ని ఏక కేంద్ర ప్రభుత్వంగా చెప్పుకోవచ్చు. అంటే శాసన సంబంధాలు ఒకే ప్రభుత్వానికి ఉంటాయి, పరిపాలనా అధికారాలు ఒకే ప్రభుత్వానికి ఉంటాయి, ఆర్థిక అధికారం మొత్తం కూడా కేంద్రం దగ్గర కేంద్రీకరించబడింది అనుకోండి, దాన్నే ఏక కేంద్ర ప్రభుత్వంగా చెప్పుకోవచ్చు. ఈ విధంగా ప్రస్తుతం ఏక కేంద్ర ప్రభుత్వం అనేది కొన్ని చిన్న దేశాల్లో అమల్లో ఉంది. అవి ఇంగ్లాండ్ దేశం, ఫ్రాన్స్ దేశం, ఇటలీ దేశం, జపాన్ దేశం. అదేవిధంగా చైనా దేశం పెద్ద దేశం అయినప్పటికీ చైనా దేశంలో ఏక కేంద్ర ప్రభుత్వం అమల్లో ఉంది. ఈ విధంగా ఏక కేంద్ర ప్రభుత్వాన్ని ఇంగ్లీష్లో యూనిటరీ ఫామ్ ఆఫ్ గవర్నమెంట్ అంటారు. యూనిటరీ అనే పదము రెండు లాటిన్ భాషా పదాల నుండి వచ్చింది. అవి యూని మరియు టరీ. యూని అనగా ఒకే అని అర్థం, టరీ అంటే అధికారం అని అర్థం. అంటే ఏ దేశంలోనైతే అధికారం మొత్తము కూడా ఒకే చోట కేంద్రీకృతమై ఉందనుకోండి, దాన్ని ఏక కేంద్ర ప్రభుత్వంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా రెండవది సమాఖ్య ప్రభుత్వం. ముఖ్యంగా మీ సిలబస్ అంతర్భాగంగా సమాఖ్య విశిష్ట లక్షణాలు టాపిక్ ఉంది. సమాఖ్య వ్యవస్థను ఇంగ్లీష్లో ఫెడరేషన్ అంటారు, లేదా ఫెడరల్ ఫామ్ ఆఫ్ గవర్నమెంట్గా చెప్పుకోవచ్చు. ముందుగా సమాఖ్య అనగానేమి, ఏ దేశంలోనైతే అధికారము కేంద్రము రాష్ట్రాల మధ్య విభజించబడి ఉందనుకోండి, దాన్ని సమాఖ్య ప్రభుత్వంగా చెప్పుకోవచ్చు. అంటే కేంద్ర రాష్ట్రాల మధ్య అధికార విభజన అనేది రాజ్యాంగం ప్రకారం విభజించబడి ఉంటే దాన్ని సమాఖ్య ప్రభుత్వంగా చెప్పుకోవచ్చు. ఈ విధంగా ప్రస్తుతం సమాఖ్య ప్రభుత్వం అనేది పెద్ద దేశాల్లో సాధారణంగా ఉంది. అది అమెరికా దేశము, కెనడా దేశము, ఆస్ట్రేలియా దేశము, అదేవిధంగా భారతదేశంలో పాక్షికంగా సమాఖ్య వ్యవస్థ అమల్లో ఉంది. అంటే సమాఖ్య విశిష్ట లక్షణము కేంద్ర రాష్ట్రాల మధ్య అధికారం విభజించబడడం అనేది దీని ప్రధాన లక్ష్యంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా సమాఖ్య వ్యవస్థను ఇంగ్లీష్లో ఫెడరల్ ఫామ్ ఆఫ్ గవర్నమెంట్ అంటారు. ఈ విధంగా ఫెడరేషన్ అనే పదము ఫోడస్ అనే లాటిన్ పదం నుండి వచ్చింది. ఫోడస్ అంటే ఒప్పందంగా చెప్పుకోవచ్చు, అంటే అగ్రిమెంట్గా చెప్పుకోవచ్చు. ఈ విధంగా సమాఖ్య వ్యవస్థ అనేది ఒప్పందం ద్వారా ఏర్పడే ప్రభుత్వంగా చెప్పుకోవచ్చు. ఈ విధంగా అధికారం ఒకే చోట కేంద్రీకరించబడితే ఏక కేంద్ర ప్రభుత్వం అంటారు, మరియు అధికారం వికేంద్రీకరించబడితే సమాఖ్య ప్రభుత్వంగా చెప్పుకోవచ్చు. ఈ విధంగా ప్రపంచంలో మొత్తం రెండు మోడల్స్ ఉన్నాయి. అదేవిధంగా ప్రపంచంలో ముఖ్యంగా మొట్టమొదటి సమాఖ్య వ్యవస్థ తీసుకుంటే అది
ఆధునిక కాలంలో అమెరికా సమాఖ్య అనేది మొట్టమొదటి సమాఖ్యగా చెప్పుకోవచ్చు. అమెరికా దేశానికి 1776 సంవత్సరము జూలై 4వ తారీఖు నాడు స్వాతంత్రం వచ్చింది. అంటే బ్రిటిష్ పరిపాలన నుండి అమెరికా దేశానికి 1776 జూలై 4 నాడు స్వాతంత్రం వచ్చింది. అదే విధంగా అమెరికా స్వాతంత్రం వచ్చినప్పుడు అమెరికా దేశంలో మొత్తము 13 రాజ్యాలు ఉండేది. ఈ 13 రాజ్యాలు ప్రత్యేకంగా సమావేశమై సమాఖ్య వ్యవస్థ ఏర్పాటు చేశారు. చివరికి 1787 సంవత్సరంలో ఈ 13 రాజ్యాలు కలయిక వల్ల అమెరికా సంయుక్త రాష్ట్రాలు ఏర్పడాయి. అంటే 13 రాష్ట్రాలు ఐక్యమయ్యి 13 రాజ్యాలు ఐక్యమయ్యి అమెరికా సంయుక్త రాష్ట్రాలు ఏర్పడాయి. అందుకనే అమెరికా దేశాన్ని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అంటారు, అమెరికా సంయుక్త రాష్ట్రాలు అంటారు. అంటే 13 రాజ్యాల కలయిక వల్ల అమెరికా సమాఖ్య వ్యవస్థ ఏర్పడింది. ఇది ఆధునిక కాలంలో ఏర్పడిన మొట్టమొదటి సమాఖ్యగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతము అమెరికా సమాఖ్యలో మొత్తము 50 రాష్ట్రాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇటీవల కొన్ని ఎగ్జామ్లో బిట్టు వచ్చింది, అది అమెరికా దేశంలో అత్యంత పెద్ద రాష్ట్రము ఏంటిది లేదా అమెరికా దేశంలో అత్యంత చిన్న రాష్ట్రము ఏదని చెప్పేసి కొన్ని ఎగ్జామ్లో బిట్టు వచ్చింది. అమెరికా దేశంలో మొత్తం 50 రాష్ట్రాలు ఉంటే అలాస్కా రాష్ట్రము అనేది అత్యంత పెద్ద రాష్ట్రంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా రోడ్స్ ద్వీపం అనేది అతి చిన్న రాష్ట్రంగా చెప్పుకోవచ్చు. ఇది కామనే మీకు ఏంటంటే స్టాక్ జీకే కింద కొన్నిసార్లు ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా ప్రపంచంలో సమాఖ్య వ్యవస్థ పరిశీలిస్తే అంటే సమాఖ్య ఏ విధంగా ఏర్పడిందో ప్రస్తుతం డిస్కస్ చేస్తాం. ముఖ్యంగా సమాఖ్య వ్యవస్థ అనేది 3 రకాల ఏర్పడే అవకాశం ఉంది. అవి మొదటి రకము ఐక్యత ద్వారా ఏర్పడవచ్చు, 2 విచ్ఛిత్ ద్వారా ఏర్పడవచ్చు, 3 ఐక్యత విచ్ఛిత్ ద్వారా ఏర్పడవచ్చు. ఈ విధంగా సమాఖ్య ఏర్పడడానికి ప్రత్యేకంగా 3 పద్ధతులు ఉన్నాయి. వీటిని ప్రస్తుతం డిస్కస్ చేసుకుంటాం. 1 ఐక్యత ద్వారా, అంటే ప్రపంచంలో కొన్ని సమాఖ్యాలు యూనిఫికేషన్ ద్వారా ఏర్పడది, అనగా చిన్న చిన్న రాజ్యాలుగా ఉన్నది బలహీనంగా ఉన్న రాజ్యాలు వాటి యొక్క రక్షణ కొరకు వాటి యొక్క అభివృద్ధి కొరకు ఐక్యంగా ఏర్పాటు కావడాన్ని ఐక్యత ద్వారాగా చెప్పుకోవచ్చు. ఈ విధంగా అమెరికా దేశం అనేది ఐక్యత ద్వారా ఏర్పడిన సమాఖ్యకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అంటే ఇంతకుముందు చెప్పుకున్నట్టు 13 రాజ్యాల కలయిక వల్ల, 13 రాష్ట్రాల కలయిక వల్ల అమెరికా సంయుక్త రాష్ట్రం ఏర్పడింది. అంటే ఈరోజు ఇంగ్లాండ్ వాళ్ళు పరిపాలించను, రేపు మరో వాళ్ళు పరిపాలించవచ్చు అని చెప్పేసి అమెరికా దేశ రాజ్యాంగ పరిషత్ సభ్యులు ఫిలడెల్ఫియా సమావేశాల సమావేశమే అమెరికా సంయుక్త రాష్ట్రం ఏర్పాటు చేసి మేబీ మీకు ఎగ్జామ్లో క్వశ్చన్ రావచ్చు. అంటే అమెరికా సంయుక్త రాష్ట్రము అనేది సమాఖ్య వ్యవస్థగా ఏ సమావేశంలో ఏర్పాటు చేయబడిందంటే ఫిలడెల్ఫియా సమావేశంలో అమెరికా సంయుక్త రాష్ట్రాలు ఏర్పడాయి. 2 విచ్ఛిత్ ద్వారా, అంటే ప్రపంచంలో కొన్ని సమాఖ్య దేశాలు డిస్ట్రక్షన్ విచ్ఛిత్ ద్వారా ఏర్పడిన సమాఖ్యాలు ఉన్నాయి. దీనికి కెనడా దేశాన్ని ఎగ్జాంపుల్ చేసుకోవచ్చు. అంటే భౌగోళికంగా పెద్దగా ఉన్న దేశాన్ని పరిపాలనా సౌలభ్యం కొరకు కొన్ని రాష్ట్రాలుగా డివైడ్ చేస్తారు. ఈ విధంగా కొన్ని రాష్ట్రాలుగా విభజించేసి సమాఖ్య వ్యవస్థ ఏర్పాటు చేస్తారు. ఇది పరిపాలనా సౌలభ్యం కొరకు ఏర్పాటు చేసిన వ్యవస్థగా చెప్పుకోవచ్చు. ఈ విధంగా కెనడా దేశము అనేది ప్రపంచంలో 2వ అతిపెద్ద దేశంగా ఉన్నది. అదేవిధంగా కెనడా దేశం అనేదాన్ని పరిపాలనా సౌలభ్యం కొరకు రాష్ట్రాలుగా డివైడ్ చేసి విచ్ఛిత్ ద్వారా సమాఖ్య వ్యవస్థ ఏర్పాటు చేశారు. తర్వాత 3వ పద్ధతి ఐక్యత విచ్ఛిత్తి అంటారు, దీన్నే యూనిటీ డిస్ట్రక్షన్ అంటారు. అంటే ఫస్ట్ కామన్గా ఏంటంటే చిన్న చిన్న రాజ్యాలుగా ఉన్న ప్రాంతాలను ఫస్ట్ ఐక్యం చేస్తారు, తర్వాత పరిపాలనా సౌలభ్యం కొరకు రాష్ట్రాలుగా డివైడ్ చేస్తారు. ఇది యూనిటీ ప్లస్ డిస్ట్రక్షన్ ద్వారా ఏర్పడిన సమాఖ్యకు భారత సమాఖ్యను ఉదాహరణ చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మనందరి తెలుసు 1947 సంవత్సరంలో భారతదేశ స్వాతంత్రం వచ్చినప్పుడు భారతదేశంలో ముఖ్యంగా 3 రకాల ప్రాంతాలు ఉన్నాయి. అంటే స్వదేశీ సంస్థానాలు ఉన్నాయి, సంపూర్ణ రాష్ట్రాలు ఉన్నాయి, అదేవిధంగా చీఫ్ కమిషనర్ పరిపాలించే కేంద్రపాలిత ప్రాంతాలు. తద్వారా
లార్డ్ మౌంట్ బాటన్ ప్లాన్ ప్రకారం భారతదేశం అనే దాన్ని రెండు ముక్కలు చేశారు. అంటే ఒక దాన్ని భారతదేశంగా డివైడ్ చేశారు, మరో దాన్ని పాకిస్తాన్గా డివైడ్ చేశారు. అదేవిధంగా మిగతా ప్రాంతాలకు అంటే స్వదేశీ సంస్థానాలకు పూర్తిగా స్వేచ్ఛ ఇచ్చేశారు. అంటే వాళ్ళకి ఇష్టం ఉంటే భారతదేశంలో జాయిన్ కావచ్చు, లేదంటే పాకిస్తాన్లో జాయిన్, లేదంటే స్వతంత్రంగా ఉండే స్వేచ్ఛ స్వదేశీ సంస్థానాలకు ఇచ్చారు. తద్వారా భారతదేశంలో ముఖ్యంగా 562 సంస్థానాలు ఉంటే అందులో 554 సంస్థానాలు భారతదేశంలో విలీనమైంది, 8 సంస్థానాలు పాకిస్తాన్లో విలీనమైంది. ఈ విధంగా స్వదేశీ సంస్థానాలను భారతదేశంలో విలీనం చేసిన ఘనత అప్పటి హోంశాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ దక్కుతుంది. అందుకనే సర్దార్ వల్లభాయ్ పటేల్ను ఇండియన్ బిస్మార్క్ అంటారు, మరియు విలీన హీరోగా చెప్పుకోవచ్చు. అంటే 554 సంస్థానాలు భారతదేశంలో విలీనం కావడానికి సర్దార్ వల్లభాయ్ పటేల్ మూల కారకుడిగా చెప్పుకోవచ్చు. ఈ విధంగా భారతదేశం కామన్గా ఏంటంటే 554 సంస్థానాలు, అప్పుడు ఉన్న రాష్ట్రాలు, అప్పుడు ఉన్న చీఫ్ కమిషనర్ ప్రాంతం, దీని మొత్తం క్లబ్ చేస్తూ ఒక ఐక్యత దేశంగా ఏర్పడింది, విశాల దేశంగా ఏర్పడింది. తర్వాత పరిపాలన సౌలభ్యం కొరకు దీన్ని రాష్ట్రాలుగా డివైడ్ చేశారు. ఈ విధంగా భారత రాజ్యాంగం ఏర్పాటు చేసినప్పుడు భారతదేశంలో ప్రాంతాలను 4 భాగాలు డివైడ్ చేశారు. అంటే ఏ భాగంలో మాత్రమో సంపూర్ణ రాష్ట్రాలు 9 ఉండేవి, మరియు బి భాగంలో మాత్రమో స్వదేశీ సంస్థానాలు 9 చేర్చారు, మరియు సి భాగంలో 10 కేంద్రపాలిత ప్రాంతాలు చేర్చారు, డి భాగంలో అండమాన్ నికోబార్ ప్రాంతాన్ని మరియు ఆక్రమిత ప్రాంతాన్ని అక్వైర్డ్ ప్రావిన్సెస్ను 4 భాగంలో చేర్చారు. ఈ విధంగా ఇక మన టాపిక్ ఏంటంటే భారత సమాఖ్య వ్యవస్థ అనేది ఫస్ట్ ఐక్యత ప్రకారము విశాల భారతదేశం ఏర్పాటు చేశారు. తర్వాత పరిపాలనా సౌలభ్యం కొరకు రాష్ట్రాల గుర్తింపు కొరకు ప్రత్యేకంగా రాష్ట్రాలు ఏర్పాటు చేశారు. ఈ విధంగా ఐక్యత విచ్చిత ప్రకారము ఏర్పాటు చేసే సమాఖ్యకు భారత సమాఖ్య ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. ఈ విధంగా ప్రపంచంలో సమాఖ్య వ్యవస్థలు 3 రకాలుగా ఏర్పడతాయని చెప్పేసి మనం డిస్కస్ చేసుకున్నాం. ప్రస్తుతము భారత సమాఖ్య యొక్క లక్షణాలు డిస్కస్ చేసుకుంటాం. అయితే వాస్తవానికి ఏంటంటే భారత రాజ్యాంగంలో ఎక్కడా కూడా సమాఖ్య అనే పదం లేదు, అంటే ఫెడరేషన్ అనే పదం ఎక్కడా లేదు. ఇది గతంలో చాలా ఎగ్జామ్లో బిట్ వచ్చింది. అంటే భారత రాజ్యాంగంలో సమాఖ్య ఎక్కడా ఉందని చెప్పేసి గతంలో ఎగ్జామ్లో బిట్ వచ్చింది. అక్కడ వాళ్ళు ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే 7వ షెడ్యూల్లో ఉన్నది, 11వ భాగంలో ఉన్నది, 12వ భాగంలో ఉన్నది, 5వ కాదని చెప్పేసి ఎగ్జామ్లో బిట్టిచ్చిను. ఇక్కడ ఆన్సర్ 5వ కాదు. అంటే భారత రాజ్యాంగంలో ఎక్కడా కూడా సమాఖ్య అనే పదం లేదు, కానీ సమాఖ్య స్ఫూర్తి మాత్రం ఉంది. అంటే కేంద్రము రాష్ట్రాల మధ్య అధికార విభజన అనేది భారత రాజ్యాంగంలో చాలా చోట్ల ప్రత్యేకంగా చేర్చిను. ముఖ్యంగా ఆర్టికల్ 1లో కానీ, 7వ షెడ్యూల్లో కానీ, 11వ భాగంలో కానీ, 12వ భాగంలో, ఈ 4 చోట్ల సమాఖ్య స్ఫూర్తి కనిపిస్తుంది. అంటే సమాఖ్య లక్షణాలు కనిపిస్తుంది, కానీ సమాఖ్య పదం మాత్రము భారత రాజ్యాంగం లేదు. ముఖ్యంగా భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 1లో రాష్ట్రాల ఐక్యత అనే పదం ఉంది, దీన్నే యూనియన్ ఆఫ్ స్టేట్స్ పదంగా చెప్పుకోవచ్చు. ఈ బిట్ గతంలో చాలాసార్లు ఎగ్జామ్లో వచ్చింది. అంటే భారత రాజ్యాంగం ప్రకారము భారతదేశం అనేది ఆన్సర్ ఇచ్చిండు. అక్కడ ఏ రాష్ట్రాల సమైక్యత, రాష్ట్రాల ఐక్యత, రాష్ట్రాల విచ్ఛిత్తి 5వి కాదని చెప్పేసి ఎగ్జామ్లో బిట్టిచ్చిను. ఇక్కడ ఆన్సరు రాష్ట్రాల ఐక్యత ఆన్సర్. అంటే భారతదేశంలో రాష్ట్రాలు ఉన్నాయి, కానీ మొత్తం యూనిట్గా ఉండదని చెప్పేసి యూనియన్ ఆఫ్ స్టేట్స్ అనే పదాన్ని రాజ్యాంగంలో ప్రత్యేకంగా ప్రస్తావించరు. అంటే సమాఖ్య అనే పదం మాత్రము ప్రత్యేకంగా లేదు. ఇక్కడ ఆర్టికల్ 1లో ముఖ్యంగా టెరిటరీ ఆఫ్ ఇండియా అనే పదం ఉంటుంది, మరియు యూనియన్ ఆఫ్ ఇండియా అనే పదం ఉంటుంది. అంటే ఆర్టికల్ 1 విశిష్టత ఏంటంటే 1వ ఆర్టికల్లో ముఖ్యంగా భారతదేశ నామం గురించి ఉన్నది,
భారత దేశంలో రాష్ట్రాలు ఉన్నాయి. భారత దేశంలో కేంద్రపాలిత ప్రాంతాల గురించి ఒకటో ఆర్టికల్ ఉంది. అదే విధంగా ఒకటో ఆర్టికల్ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అనే పదం ఉంది. దీనితో పాటు ముఖ్యంగా టెరిటరీ ఆఫ్ ఇండియా, యూనియన్ ఆఫ్ ఇండియా అనే పదం రెండు ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఇక్కడ యూనియన్ ఆఫ్ ఇండియా అంటే మీనింగ్ భారతదేశంలో ప్రస్తుతం ఉన్న 29 రాష్ట్రాలు అంతర్భాగం, అంటే కేంద్ర స్థాయిలో భారత పార్లమెంట్లో సంపూర్ణ అధికారం అనుభవిస్తున్న 29 రాష్ట్రాలు యూనియన్ ఆఫ్ ఇండియాలో అంతర్భాగంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా టెరిటరీ ఆఫ్ ఇండియా అంటే మాత్రము భారతదేశంలో ముఖ్యంగా కేంద్రంలో అధికారం పంచుకుంటున్న మొత్తము 29 రాష్ట్రాలు వస్తాయి, మరియు 7 కేంద్రపాలిత ప్రాంతాలు వస్తాయి. భవిష్యత్తులో భారతదేశము ఏమైనా ప్రాంతాలు ఆక్రమిస్తే ఆక్రమిత ప్రాంతాలు అక్వైర్డ్ ప్రావిన్సెస్ అనేది కూడా ఇందులో అంతర్భాగంగా చెప్పుకోవచ్చు. ఈ విధంగా యూనియన్ ఆఫ్ ఇండియా అనే పదం కంటే టెరిటరీ ఆఫ్ ఇండియా అనే పదము మరీ విస్తృతమైనదిగా చెప్పుకోవచ్చు. అంటే యూనియన్ ఆఫ్ ఇండియా అనే పదంలో కేవలము సంపూర్ణ 29 రాష్ట్రాలు వస్తాయి, కానీ టెరిటరీ ఆఫ్ ఇండియాలో మొత్తము రాష్ట్రాలు వస్తాయి, కేంద్రపాలిత ప్రాంతాలు వస్తాయి, ఆక్రమిత ప్రాంతాలు కూడా టెరిటరీ ఆఫ్ ఇండియాలో అంతర్భాగంగా చెప్పుకోవచ్చు. ఈ విధంగా భారత రాజ్యాంగ ఆర్టికల్ 1 గురించి ప్రత్యేకంగా చర్చించుకున్నాం. ప్రస్తుతము భారత రాజ్యాంగంలో సమాఖ్య పదం ఎక్కడా లేదని చెప్పుకున్నాం. అయితే 1994 సంవత్సరంలో సుప్రీంకోర్టు సమాఖ్య అనేది భారత మౌలిక రాజ్యాంగంలో అంతర్భాగమని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. అంటే 1994 సంవత్సరంలో ఎస్ఆర్ బొమ్మాయి కేసులో భారత సుప్రీంకోర్టు సమాఖ్య అనేది భారత రాజ్యాంగం యొక్క మౌలిక సిద్ధాంతంలో అంతర్భాగం అని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఇక మనం గమనించవలసిందంటే ఎస్ఆర్ బొమ్మాయి కేసు గురించి గతంలో కొన్నిసార్లు ఎగ్జామ్లో బిట్ వచ్చేది. అంటే ఎస్ఆర్ బొమ్మాయి కేసు దేనికి సంబంధించి అని చెప్పేసి గతంలో బిట్ వచ్చింది. ఇక్కడ ఎస్ఆర్ బొమ్మాయి కేసు అనేది ఒకటి సమాఖ్య వ్యవస్థ సంబంధించి, రెండు లౌకిక తత్వం సంబంధించి, మూడోది భారతదేశంలో ముఖ్యంగా రాష్ట్రపతి పాలన సంబంధించింది ఎస్ఆర్ బొమ్మాయి కేసుగా చెప్పుకోవచ్చు. దీన్ని రాష్ట్రపతి పాలన అప్పుడు ప్రత్యేకంగా డిస్కస్ చేస్తాం. అయితే ఇక్కడ మా టాపిక్ ఏంటంటే మీకు ఎగ్జామ్లో బిట్ రావచ్చు, అంటే ఏ కేసులో భారత సుప్రీంకోర్టు సమాఖ్య అనేది భారత రాజ్యాంగం యొక్క మౌలిక సిద్ధాంతంలో అంతర్భాగం అని చెప్పిందని ఎగ్జామ్లో బిట్ వస్తే ఎస్ఆర్ బొమ్మాయి కేసులో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. ఈ విధంగా రాజ్యాంగంలో ఎక్కడా కూడా సమాఖ్య అనే పదం లేదు, కానీ సమాఖ్య మౌలిక పునాది అని చెప్పేసి ఎస్ఆర్ బొమ్మాయి కేసులో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. అదేవిధంగా భారత సమాఖ్య అనేది ఏ దేశ సమాఖ్యను పోలి ఉంటుందని చెప్పేసి కొన్నిసార్లు ఎగ్జామ్లో బిట్ వచ్చింది. అంటే వాస్తవమైన భారత సమాఖ్య వ్యవస్థ అనేది సంపూర్ణ సమాఖ్య కాదు. అంటే ఇంగ్లాండ్ రాజ్యాంగ లక్షణాలు ఉన్నాయి, అమెరికా రాజ్యాంగ లక్షణాలు ఉన్నాయి. అంటే ఇంగ్లాండ్లో ఏకకేంద్ర ప్రభుత్వంలోని కొన్ని అంశాలు స్వీకరించినాం, అదేవిధంగా అమెరికా దేశంలో సమాఖ్య లక్షణాలు కొన్ని స్వీకరించినాం. తద్వారా రెండింటి సమ్మిళనంగా భారత సమాఖ్య వ్యవస్థ అనేది కెనడా దేశ సమాఖ్యను పోలి ఉంటుంది. మనకు గతంలో కొన్నిసార్లు ఎగ్జామ్లో బిట్టు వచ్చింది. అంటే భారత సమాఖ్య వ్యవస్థ అనేది ఏ దేశ సమాఖ్యను పోలి ఉంటుందంటే కెనడా సమాఖ్యను పోలి ఉంటుంది. అంటే మామూలు సందర్భంలో మాత్రము కేంద్రము రాష్ట్రాల మధ్య అధికారం విభజించబడి ఉంటుంది, కానీ అత్యవసర పరిస్థితుల కాలంలో భారతదేశం పూర్తిగా ఏక కేంద్ర ప్రభుత్వంగా మారే అవకాశం ఉంటుంది. ఇది కెనడా సమాఖ్యలో ఉన్న ప్రత్యేక ప్రాముఖ్యతగా చెప్పుకోవచ్చు. ఈ సిస్టాన్ని భారతదేశం స్వీకరించింది. అదేవిధంగా కొన్నిసార్లు ఎగ్జామ్లో బిట్టు వచ్చింది. అంటే భారత రాజ్యాంగంలో సమాఖ్య వ్యవస్థ అనే విధానాన్ని ఎక్కడి నుండి స్వీకరించామని చెప్పేసి కొన్నిసార్లు ఎగ్జామ్లో బిట్టు వచ్చింది. దీనికి ఆన్సరు భారత ప్రభుత్వ చట్టము 1935 నుండి, అంటే 1935 సంవత్సరంలో బ్రిటిష్ వారు పరిపాలించినప్పుడు ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్ చేసిరు. ఇది ప్రస్తుత భారత రాజ్యాంగానికి దాదాపు 70% మూలాధారంగా చెప్పుకోవచ్చు.
సంస్థ ద్వారా 1935 చట్టం నుండి సమాఖ్య అనే విధానాన్ని భారత రాజ్యాంగం స్వీకరించింది. ఇక్కడ గమనించవలసింది ఏంటంటే భారత సమాఖ్య వ్యవస్థను మాత్రమే 35 చట్టం నుండి స్వీకరించను. అదే విధంగా భారత సమాఖ్య వ్యవస్థ అనేది ఏ దేశ సమాఖ్యను పోలి ఉంటుందంటే అది కెనడా సమాఖ్య గుర్తుంచుకొని. ఈ బిట్ గతంలో కొన్నిసార్లు వచ్చింది. ప్రస్తుతము భారత సమాఖ్య యొక్క లక్షణాలు డిస్కస్ చేసుకుంటాం. అంటే భారత రాజ్యాంగం ప్రకారం ముఖ్యంగా ఏకకేంద్ర లక్షణాలు ఉన్నాయి, సమాఖ్య లక్షణాలు ఉన్నాయి, రెండింటి సమ్మేళనంగా చెప్పుకోవచ్చు. ఫస్ట్ భారత సమాఖ్య యొక్క లక్షణాలు డిస్కస్ చేసుకుంటాం. ఇది ముఖ్యంగా మనము 7 అంశాల ప్రాతిపదికన భారత సమాఖ్య లక్షణం ప్రత్యేకంగా విశ్లేషించవచ్చు. అందులో 1 ద్వంద్వ ప్రభుత్వం, దీనే డ్యూయల్ గవర్నమెంట్ అంటారు. అంటే భారతదేశంలో ముఖ్యంగా కేంద్ర స్థాయిలో కేంద్ర ప్రభుత్వం ఉంటుంది, అది దేశాన్ని మొత్తం పరిపాలిస్తుంది. అనగా దేశంలో ప్రతి ప్రాంతానికి కేంద్ర ప్రభుత్వానికి పూర్తిగా అధికారం ఉంటుంది, దీన్ని కేంద్ర ప్రభుత్వంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ప్రతి రాష్ట్రంలో రాష్ట్ర స్థాయిలో ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది. అంటే రాష్ట్ర ప్రభుత్వం అనేది రాష్ట్రాన్ని పరిపాలిస్తుంది మరియు కేంద్ర ప్రభుత్వం అనేది దేశాన్ని మొత్తం పరిపాలిస్తుంది, దీన్నే ద్వంద్వ ప్రభుత్వంగా చెప్పుకోవచ్చు. ఈ విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా రాజ్యాంగం ప్రకారం ఏర్పడతాయి, రాజ్యాంగం ప్రకారము అధికారం చెలాయిస్తాయి. కానీ ఇంగ్లాండ్ దేశంలో మాత్రము ఏకకేంద్ర ప్రభుత్వం అమల్లో ఉంది. అక్కడ కేవలము ఒకే ప్రభుత్వం ఉంటుంది, అది దేశాన్ని మొత్తం పరిపాలిస్తుంది. అంటే ఇంగ్లాండ్లో ఒకే గవర్నమెంట్ ఏకకేంద్ర ప్రభుత్వాన్ని ఉదాహరణగా చెప్పుకోవచ్చు. కానీ భారతదేశంలో రెండు ప్రభుత్వాలు సమాఖ్య ప్రభుత్వం ఉదాహరణగా చెప్పుకోవచ్చు. రెండవది అధికార విభజన, దీనే డివిజన్ ఆఫ్ పవర్స్ అంటారు. అంటే భారత సమాఖ్య వ్యవస్థలో అధికారాలు కేంద్ర రాష్ట్రాల మధ్య స్పష్టంగా విభజించబడింది. దీని గురించి 7వ షెడ్యూల్ ప్రత్యేకంగా పేర్కొన్నారు. అంటే కేంద్ర అధికార పరిధి ఏంటిది, రాష్ట్రాల అధికార పరిధి ఏంటిది, ఒకవేళ ఉమ్మడిగా ఏం అధికారం ఉంటుంది, ప్రతి అంశం గురించి 7వ షెడ్యూల్లో ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ విధంగా అధికార విభజన అనేది భారత సమాఖ్య యొక్క మరో లక్షణంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా 3వ లక్షణము లిఖిత రాజ్యాంగం. అంటే భారత సమాఖ్య మరో లక్షణము రిటన్ కాన్స్టిట్యూషన్గా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ప్రపంచంలో సమాఖ్య వ్యవస్థలో రాజ్యాంగాలు తప్పకుండా లిఖితబద్ధంగా ఉండాలి. అంటే కేంద్రము రాష్ట్రాల మధ్య కానీ, రాష్ట్రము రాష్ట్రాల మధ్య కానీ ఏమైనా వివాదం వస్తే లిఖిత రాజ్యాంగం అనేది ప్రత్యేకంగా పరిష్కరిస్తుంది. అంటే లిఖిత రాజ్యాంగంలో ప్రతి అంశం వ్రాయబడి ఉంటుంది, తద్వారా కేంద్రము రాష్ట్ర ప్రభుత్వాలు వాటి వాటి అధికార పరిధిలో పరిపాలించుకునే అవకాశము ప్రత్యేకంగా కల్పించబడుతుంది. అదేవిధంగా 4వ లక్షణం తీసుకుంటే దృఢ రాజ్యాంగము అంటారు, దీన్నే రిజిడ్ కాన్స్టిట్యూషన్ అంటారు. అంటే రాజ్యాంగం సవరించే పద్ధతిని బట్టి రెండు రకాలుగా చెప్తారు, ఒకదానో దృఢ రాజ్యాంగము అంటారు, రెండవది అదృఢ రాజ్యాంగం అంటారు. అంటే ఏ దేశ రాజ్యాంగాన్ని అయితే సవరించడం కష్టంగా ఉందో దానే దృఢ రాజ్యాంగంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఏ దేశ రాజ్యాంగాన్ని అయితే సవరించే విధానము అత్యంత సులభంగా ఉందనుకోండి, దాన్ని అదృఢ రాజ్యంగా చెప్పుకోవచ్చు. ఈ విధంగా భారత రాజ్యాంగం అనేది దృఢ అదృఢ సమ్మేళనంగా చెప్పుకోవచ్చు. అంటే కొన్ని అంశాల్లో మాత్రమే అత్యంత సులభంగా సవరిస్తాం, కొన్ని అంశాలను మాత్రమే కష్టంగా సవరిస్తాం. అయితే భారత రాజ్యాంగంలో ఉన్న దృఢ లక్షణం అనేది భారత సమాఖ్య యొక్క మరో లక్షణంగా చెప్పుకోవచ్చు. అంటే కొన్ని ముఖ్యాంశాలు సవరించాలంటే పార్లమెంటు ఉభయ సభలతో పాటు కనీసము సగం రాష్ట్రాల అసెంబ్లీ సవరిస్తేనే రాజ్యాంగం సవరించవచ్చు. అంటే భారత రాజ్యాంగం అనేదాని 368వ ఆర్టికల్ ప్రకారము 3 విధాలుగా సవరించవచ్చు, ఇది మీ అందరు తెలిసింది. అయితే రాజ్యాంగంలో కొన్ని అంశాలు సవరించాలంటే భారత పార్లమెంటు సింపుల్ మెజార్టీతో సవరిస్తుంది. అంటే సాధారణ మెజార్టీతోటి పార్లమెంట్ ఉభయ సభలో రాజ్యాంగంలో కొన్ని అంశాలు సవరించవచ్చు, ఇది పూర్తిగా అదృఢ లక్షణంగా చెప్పుకోవచ్చు.
రెండోది రాజ్యాంగంలో కొన్ని అంశాలు సవరించాలంటే పార్లమెంట్ ప్రత్యేక మెజారిటీతో సవరిస్తుంది. ఇది కాస్త కష్టమైన పద్ధతిగా చెప్పుకోవచ్చు. అదే విధంగా అత్యంత కష్టమైన అంశాలు ఉంటే భారత పార్లమెంట్ ప్రత్యేక మెజారిటీతో ఆమోదించాలి. మరియు కనీసం సగం రాష్ట్రాలు అంటే 29 రాష్ట్రాలు ఉంటే కనీసము 15 రాష్ట్రాల అసెంబ్లీలు ఆమోదిస్తే రాజ్యాంగం సవరించవచ్చు. ఇది అత్యంత క్లిష్టమైన పద్ధతిగా చెప్పుకోవచ్చు. అంటే రాజ్యాంగాన్ని సవరించడంలో రాష్ట్రాలకు కూడా ప్రత్యేకంగా హక్కు కల్పించరు. ఇది దృఢ రాజ్యాంగ లక్షణంగా చెప్పుకోవచ్చు. ఈ విధంగా భారత రాజ్యాంగంలో పేర్కొన్న దృఢ లక్షణం అనేది భారత సమాఖ్య వ్యవస్థ యొక్క విశిష్ట లక్షణంగా చెప్పుకోవచ్చు. ఇటీవల గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ను భారత పార్లమెంట్ ఆమోదించింది. ముఖ్యంగా గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ వస్తువుల సేవల పన్ను అనేది 3వ పద్ధతి ద్వారా పార్లమెంట్ చట్టం చేసింది. అంటే ఫస్ట్ పార్లమెంట్లో ఉభయ సభలు ప్రత్యేక మెజారిటీతోటి దీన్ని ఆమోదించింది. తర్వాత భారతదేశంలో 16 రాష్ట్రాలు మరియు ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతం అంటే 17 అసెంబ్లీలు ఆమోదించిన తర్వాత ఇటీవల సెప్టెంబర్ 8వ తారీఖు నాడు రాష్ట్రపతి సంతకం చేయడంతోటి జిఎస్టీ అనేది చట్టంగా మారింది. అంటే రాజ్యాంగంలో కొన్ని అంశాలు సవరించాలంటే అత్యంత క్లిష్టమైన పద్ధతి ఉంది. దీన్నే దృఢ లక్షణంగా చెప్పుకోవచ్చు. ఈ విధంగా దృఢ లక్షణం అనేది భారత సమాఖ్య వ్యవస్థ యొక్క మరో లక్షణంగా చెప్పుకోవచ్చు. తర్వాత 5వ లక్షణం, ఇది రాజ్యాంగ ఔన్నత్యం అంటారు. దీన్నే సుప్రమసీ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటారు. అంటే భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం ఉంది, రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది, ప్రత్యేకంగా కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయి. అయితే ఏది ముఖ్యమని చెప్పేసి ప్రశ్న వచ్చినప్పుడు అన్నిటికన్నా ముఖ్యమైనది భారత రాజ్యాంగం. అంటే కేంద్రం మీద ఆధిపత్యం చెలాయిస్తుంది, రాష్ట్రం మీద ఆధిపత్యం చెలాయిస్తుంది. ముఖ్యంగా భారతదేశంలో ప్రతి పరిపాలన విధానంలో ప్రతి చట్ట నిర్మాణంలో రాజ్యాంగం అనేది ఔన్నత్యం కనిపిస్తుంది. ఈ విధంగా భారత సమాఖ్య యొక్క మరో లక్షణము రాజ్యాంగ ఔన్నత్యంగా చెప్పుకోవచ్చు. తర్వాత 6వ లక్షణము స్వతంత్ర న్యాయ వ్యవస్థ, దీన్నే ఇండిపెండెంట్ జ్యుడిషియరీ అంటారు. ముఖ్యంగా భారతదేశంలో సుప్రీంకోర్టు సర్వ స్వతంత్రంగా ఏర్పడింది. అంటే రాజ్యాంగబద్ధంగా విధులు సర్వ స్వతంత్రంగా నిర్వహిస్తుంది. ముఖ్యంగా భారతదేశంలో ప్రభుత్వాంగాలు 3 రకాలు ఉన్నాయి. ఒకటోది శాసన నిర్మాణ శాఖ, దీన్నే లెజిస్లేచర్ అంటారు. అంటే భారతదేశం కావలసిన శాసనాలను చేసే అధికారము శాసన నిర్మాణ శాఖకు ఉంటుంది. దీన్ని భారతదేశంలో పార్లమెంట్ అంటున్నాం. అదేవిధంగా కార్యనిర్వాహక శాఖ, దీన్నే ఎగ్జిక్యూటివ్ అంటారు. అంటే శాసన నిర్మాణ శాఖ అనేది చట్టాలు చేసిందనుకోండి, దాన్ని అమలు చేసే అధికారము కార్యనిర్వాహక శాఖకు ఉంటుంది. ఇది భారతదేశంలో మంత్రిమండలి ప్రభుత్వ ఉద్యోగులు కార్యనిర్వాహక శాఖలో అంతర్భాగంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా 3వ ప్రభుత్వాంగము న్యాయశాఖ అంటారు. దీన్నే జ్యుడిషియల్ వ్యవస్థగా చెప్పుకోవచ్చు. అంటే మిగతా 2 ప్రభుత్వాంగాలు రాజ్యాంగబద్ధంగా పోతున్నాయా, రాజ్యాంగ వ్యతిరేకంగా పోతున్నాయా? ఒకవేళ రాజ్యాంగ వ్యతిరేకంగా పోయినప్పుడు దాన్ని అడ్డుకునే అధికారము న్యాయశాఖకు ఉంది. అదేవిధంగా భారతదేశంలో న్యాయశాఖ ఏ శాఖ కిందికి రాదు. అంటే అడు కేంద్ర పార్లమెంటు కానీ అడు మంత్రిమండలి కానీ నియంత్రణ ఉండక స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటుంది. అంటే భారత రాజ్యాంగం ప్రకారము లభించిన అధికారాలను న్యాయశాఖ నిర్వహిస్తుంది. అదేవిధంగా భారతదేశంలో న్యాయస్వతంత్రత భారత సమాఖ్య యొక్క మరో లక్ష్యంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సమాఖ్య వ్యవస్థలో కేంద్ర రాష్ట్రాల మధ్య వివాదాలు వచ్చే అవకాశం ఉంది, లేదా రాష్ట్రాల మధ్య వివాదం వచ్చేది కాదు. తద్వారా ఈ వివాదాల పరిష్కారానికి న్యాయశాఖకు పూర్తి స్వతంత్రం కల్పించు. తర్వాత చివరి 7వ లక్షణము ద్విసభా విధానము, దీన్నే ద్వంద్వ సభ విధానం అంటారు, లేదా బై కెమెరల్ లెజిస్లేచర్గా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా భారతదేశంలో కేంద్ర స్థాయిలో ద్వంద్వ సభ విధానం ఉంది. అంటే ఏ దేశ పార్లమెంటులో 2 సభలు ఉండి
రెండు సభలు శాసన నిర్మాణంలో భాగస్థులేని అనుకోండి దానే ద్విసభా విధానంగా చెప్పుకోవచ్చు. ఈ విధంగా భారతదేశంలో కేంద్ర స్థాయిలో ద్వంద్వసభ విధానం అనేదాన్ని 1919వ సంవత్సరంలో మాంటే చెన్స్ఫర్ చట్టం ప్రకారం భారతదేశంలో ఏర్పాటు చేశారు. అదేవిధంగా 1935వ సంవత్సరము భారత ప్రభుత్వ చట్టం ప్రకారం రాష్ట్ర స్థాయిలో ద్విసభా విధానం ఏర్పాటు చేశారు. ఇక్కడ విద్యార్థులు గమనించాలి, అంటే భారతదేశంలో శాసనమండలి సంబంధించి చరిత్ర పరిశీలిస్తే, అంటే ఫస్ట్ టైం శాసనమండలి అనేది 1853వ సంవత్సరంలో 4వ చార్టర్ చట్టం ప్రకారం ఏర్పడింది. అంటే శాసనమండలి ఏర్పాటు అనేది 1853లో ఏర్పడింది. అదేవిధంగా 1919వ సంవత్సరంలో కేంద్రంలో మొట్టమొదటిసారిగా ద్విసభా విధానం ఏర్పాటు చేసింది. దీన్నే బై కెమెరల్ లెజిస్లేచర్గా చెప్పుకోవచ్చు. తర్వాత రాష్ట్రాల్లో ద్విసభా విధానం మాత్రము 1935 చట్టం ప్రకారం ఏర్పాటు చేసింది. ఈ విధంగా స్వతంత్ర భారతదేశంలో మాత్రము కేంద్రంలో పార్లమెంట్లో రెండు సభలు ఉంటాయి. ఇది తప్పకుండా ఉండవలసిన అంశము, మ్యాండేటరీ అంశంగా చెప్పుకోవచ్చు. కానీ రాష్ట్ర స్థాయిలో మాత్రము ఐచ్ఛిక అంశంగా వదిలిపెట్టిరు. అంటే రాష్ట్రాల అసెంబ్లీ తీర్మానం ప్రకారము భారత పార్లమెంటు ఒక రాష్ట్రంలో ఏకసభ ఏర్పాటు చేయొచ్చు లేదా ద్విసభ ఏర్పాటు చేయొచ్చు. ఈ విధంగా ప్రస్తుతం భారతదేశంలో కేంద్రంలో రెండు ఛాంబర్స్ ఉన్నాయి. తర్వాత రాష్ట్ర స్థాయిలో మాత్రము 7 రాష్ట్రాల్లో 2 సభలు ఉన్నాయి. అయితే ఇక మన టాపిక్ ఏంటంటే భారత సమాఖ్య లక్షణంలో అంతర్భాగంగా ద్విసభ విధానం అనేది మరో లక్షణంగా చెప్పుకోవచ్చు. అంటే పార్లమెంట్లో ఎగువ సభ రాజ్యసభ అనేది రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తుంది. దీన్నే రాష్ట్రాల సభగా చెప్పుకోవచ్చు లేదా కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అంటారు. అదేవిధంగా దిగువ సభ లోక్సభ అనేది ప్రజాసభగా చెప్పుకోవచ్చు, దీన్నే పీపుల్స్ హౌస్ అంటారు. అంటే లోక్సభ అనేది ప్రజలకు ప్రత్యక్షంగా ప్రాతినిధ్యం వహిస్తుంది. అంటే ప్రజలచే ఎన్నికైన సభ్యులు లోక్సభలో ఉండే ప్రజా గళాన్ని అక్కడ వినిపిస్తారు. అదేవిధంగా రాజ్యసభ మాత్రములను రాష్ట్రాల అసెంబ్లీలు ఎన్నుకుంటే, అంటే రాష్ట్రాల గళాన్ని పార్లమెంట్లో వినిపించడానికి రాజ్యసభ ఏర్పాటు చేశారు. ఈ విధంగా భారత సమాఖ్య వ్యవస్థలో ముఖ్యంగా ఈ 7 లక్షణాలు ముఖ్య లక్షణాలుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ మరికొన్ని అంశాలు డిస్కస్ చేస్తే, అంటే అమెరికా దేశంలో ముఖ్యంగా సంపూర్ణ సమాఖ్య దేశంగా చెప్పుకోవచ్చు. అంటే గతంలో ప్రపంచంలో ముఖ్యంగా సంపూర్ణ సమాఖ్య దేశంగా సోవియట్ రష్యా దేశం ఉండే. సోవియట్ రష్యా దేశము 1917వ సంవత్సరంలో ఏర్పాటు చేశారు. ఇది 1991వ సంవత్సరంలో 15 ముక్కలుగా చీలిపోయింది. తద్వారా సోవియట్ రష్యా పతనం తర్వాత ప్రస్తుతం ప్రపంచంలో సంపూర్ణ సమాఖ్య దేశంగా అమెరికా దేశం ఉంది. అయితే అమెరికా సమాఖ్యలో ఉన్న కొన్ని లక్షణాలు భారత సమాఖ్య వ్యవస్థలో మనకు కనిపించాయి. అంటే అమెరికా దేశం నుండి కొన్ని స్వీకరించినప్పటికీ కొన్ని భారతదేశ అనుకూలంగా ముఖ్యంగా వాటి పూర్తిగా విస్మరించను. ముఖ్యంగా అమెరికా సమాఖ్య వ్యవస్థలో ద్వంద్వ రాజ్యాంగాలు ఉన్నాయి, ద్వి పౌరసత్వం ఉంది, మరియు ద్వంద్వ న్యాయ వ్యవస్థ అనేది అమెరికా సమాఖ్యలో ఉన్న ముఖ్య లక్షణంగా చెప్పుకోవచ్చు. అంటే అమెరికా దేశంలో ముఖ్యంగా కేంద్రంలో రాజ్యాంగం ఉంటుంది, మరియు 50 రాష్ట్రాలకు ప్రత్యేకంగా రాజ్యాంగాలు ఉంటాయి. దీన్నే ద్వంద్వ రాజ్యాంగంగా చెప్పుకోవచ్చు. కానీ భారతదేశంలో ఆ విధంగా కాకుండా కేవలము జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్ర మినహా, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం తప్ప భారతదేశంలో అన్ని రాష్ట్రాలకు ఒకే రాజ్యాంగం ఉంది, అదే భారత రాజ్యాంగంగా చెప్పుకోవచ్చు. ఈ విధంగా జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రానికి ఆర్టికల్ 370 ప్రకారము కొన్ని ప్రత్యేక పరిస్థితుల వల్ల ప్రత్యేకంగా రాజ్యాంగం ఏర్పాటు చేశారు. కానీ అమెరికా దేశంలో మాత్రము కేంద్రానికి వేరే రాజ్యాంగం ఉంటుంది, మరియు ప్రతి రాష్ట్రానికి ప్రత్యేకంగా రాజ్యాంగం ఉంటుంది. అంటే ద్వంద్వ రాజ్యాంగం అనే విధానాన్ని మనము పూర్తిగా విస్మరించినాం. తర్వాత అమెరికా దేశంలో ద్వి పౌరసత్వం ఉంటుంది. అంటే అమెరికా దేశంలో పుట్టిన వ్యక్తికి అమెరికా పౌరసత్వం వస్తుంది, అదేవిధంగా ఆ రాష్ట్ర పౌరసత్వం వస్తుంది. దీనే ద్వంద్వ పౌరసత్వంగా చెప్పుకోవచ్చు, డ్యూయల్ సిటిజన్షిప్ అంటారు. కానీ భారతదేశంలో కేవలము
ఏక పౌరసత్వం ఉన్నది. అంటే నువ్వు ఏపీలో పుట్టు, తెలంగాణ పుట్టు, తమిళ రాష్ట్రం పుట్టు, కేవలము భారత పౌరసత్వం అనేది భారతదేశంలో లభిస్తే. అయితే ఇక్కడ మరో ఎగ్జెంప్షన్, అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రాన్ని మాత్రము ద్వంద్వ పౌరసత్వం ఉంది. అంటే కాశ్మీర్ రాజ్యాంగం ప్రకారము జమ్మూ కాశ్మీర్లో పుట్టిన వ్యక్తికి జమ్మూ కాశ్మీర్ పౌరసత్వం లభిస్తుంది, భారత పౌరసత్వం లభిస్తుంది. ఈ విధంగా ద్వంద్వ పౌరసత్వం అనేది అమెరికా దేశ రాజ్యాంగంలో ఉన్నది, కానీ భారత రాజ్యాంగంలో మాత్రము ద్వంద్వ పౌరసత్వం లేదు. అదేవిధంగా ద్వంద్వ న్యాయ వ్యవస్థ, దీన్నే డ్యూయల్ జుడిషియర్షిప్గా చెప్పుకోవచ్చు. అంటే అమెరికా దేశంలో ముఖ్యంగా కేంద్ర రాజ్యాంగం రక్షించడానికి ప్రత్యేకంగా ఫెడరల్ కోర్టు ఉంది. అదేవిధంగా ప్రతి రాష్ట్రానికి రాష్ట్ర రాజ్యాంగం రక్షించడానికి ప్రత్యేకంగా సుప్రీంకోర్టు ఉంది. అంటే అమెరికా దేశంలో రాష్ట్రంలో ఉన్నదాన్ని సుప్రీంకోర్టు అంటారు, తర్వాత జాతీయ స్థాయిలో ఉన్నదాన్ని ఫెడరల్ కోర్టుగా చెప్పుకోవచ్చు. కానీ భారతదేశంలో ఆ విధంగా కాకుండా ద్వంద్వ న్యాయ వ్యవస్థ లేదు. భారతదేశంలో ఏకీకృత న్యాయ వ్యవస్థ ఉంది, దీన్నే ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియల్ సిస్టంగా చెప్పుకోవచ్చు. అంటే జాతీయ స్థాయిలో మాత్రము సుప్రీంకోర్టు ఉంటుంది, అది దేశాన్ని మొత్తం సంబంధించి తీర్పులు ఇస్తుంది. తర్వాత దాని కింది స్థాయిలో ప్రతి రాష్ట్రానికి ప్రత్యేకంగా హైకోర్టు ఉంటుంది. అంటే సుప్రీంకోర్టు కింద హైకోర్టు పనిచేయవలసి ఉంటుంది, మరియు హైకోర్టు కింది స్థాయిలో జిల్లా కోర్టు ఉంటుంది, జిల్లా కోర్టు కింది స్థాయిలో సబ్ కోర్టు ఉంటుంది, సబ్ కోర్టు కింది స్థాయిలో మున్సిఫ్ కోర్టు ఉంటుంది, మున్సిఫ్ కోర్టు కింది స్థాయిలో న్యాయ పంచాయతీ అనే వ్యవస్థ ఉంటుంది. అంటే భారతదేశంలో ముఖ్యంగా ఏకీకృత న్యాయ వ్యవస్థ ఉంటుంది, కానీ అమెరికా దేశంలో మాత్రము ద్వంద్వ న్యాయ వ్యవస్థ ఉంటుంది. ఈ విధంగా అమెరికా రాజ్యాంగంలో ఉన్న ఈ మూడు అంశాలను మనము పూర్తిగా విస్మరించేసి భారత సమాఖ్య వ్యవస్థ ఏర్పాటు చేసాం. అవి మనం డిస్కస్ చేసుకున్నాం. ఒకటోదో ద్వంద్వ పౌరసత్వం లేదు, రెండోదో ద్వంద్వ రాజ్యాంగం లేదు, మూడోది ద్వంద్వ న్యాయ వ్యవస్థ అనేది భారత రాజ్యాంగంలో మనము వాటిని స్వీకరించదు. అదేవిధంగా కొన్ని సమాఖ్య తీసుకుంటే, అంటే ప్రపంచంలో కొన్ని సమాఖ్య దేశాల్లో ఒక చెడు లక్షణం ఉండదు, దీన్నే బ్యాడ్ ఫీచర్గా చెప్పుకోవచ్చు. అది సమాఖ్య నుండి విడిపోయే స్వేచ్ఛ ఆ దేశంలో రాష్ట్రాలకు ఉండేది. ఇది కొన్ని సమాఖ్య దేశాల్లో గతంలో ఉండేది. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఒకప్పటి సోవియట్ రష్యా రాజ్యాంగంలో మరియు చెకోస్లోవేకియా రాజ్యాంగంలో మరియు యుగోస్లోవేకియా రాజ్యాంగంలో ఈ మూడు దేశాల్లో సమాఖ్య నుండి విడిపోయే స్వేచ్ఛ అనేది ఆ దేశంలో రాష్ట్రాలకు ఉండే, దీన్నే వేర్పాటు వాదంగా చెప్పుకోవచ్చు. అంటే ఒక ప్రాంతము అనేది ప్రత్యేక రాష్ట్రం కాదు, ఒక ప్రాంతం అనేది ప్రత్యేక దేశమయ్యే స్వేచ్ఛ ఈ సమాఖ్యలు ఉండే. ఈ విధంగా అందుకనే ప్రపంచంలో గతంలో సంపూర్ణ సమాఖ్య దేశం అంటే సోవియట్ రష్యా సమాఖ్య చెప్పుకోవచ్చు. తద్వారా ఈ చెడు లక్షణం వల్ల సోవియట్ రష్యా అనేది 1991 సంవత్సరంలో 15 ముక్కలుగా చీలిపోయింది. అంటే సమాఖ్య నుండి విడిపోయే స్వేచ్ఛ అనేది సోవియట్ రాజ్యాంగం కల్పించడం వల్ల సోవియట్ రష్యా అనేది 15 దేశాలుగా ప్రస్తుతం చీలిపోయింది. అంటే గతంలో సోవియట్ రష్యాను యుఎస్ఎస్ఆర్ అనేవారు, అంటే సోవియట్ రష్యా అనేవారు, కానీ 1991 సంవత్సరంలో 15 దేశాలుగా చీలిపోయింది. అవి రష్యా దేశము, కజకిస్తాన్ దేశము, ఉజ్బెకిస్తాన్ దేశము, బెలారస్ దేశము, లాట్వియా దేశము, లిత్వేనియా దేశము, ఇస్తోనియా దేశం, ఈ విధంగా మొత్తము 15 దేశాలుగా చీలిపోయింది. అదేవిధంగా యుగోస్లావియా అనే దేశము 6 ముక్కలుగా చీలిపోయింది. బోస్నియా దేశము, హెర్జగోవిన దేశము, సరజే దేశం, అదేవిధంగా చెకోస్లావియా దేశము 2 ముక్కలుగా చీలిపోయింది. ఒకటోది చెక్ దేశంగా అవతరించింది, రెండోది స్లోవేకియా దేశంగా అవతరించింది. అంటే ఈ మూడు సమాఖ్య దేశాల్లో ప్రత్యేకంగా సమాఖ్య నుండి విడిపోయే స్వేచ్ఛ వల్ల ఆ దేశం పూర్తిగా విచ్చింది. ఈ విధంగా ఈ లక్షణం అనేది భారత రాజ్యాంగ పరిషత్ సభ్యులు పూర్తిగా విస్మరించదు. అంటే అమెరికా దేశంలో ఉన్న కొన్ని లక్షణాలు మనం వదిలిపెట్టినాం, తర్వాత రష్యా సమాఖ్యలో ఉన్న
కొన్ని లక్షణాలను మనం విస్మరించేసే ఒక విశిష్ట సమాఖ్య వ్యవస్థల్ప ఇవని భారత సమాఖ్య యొక్క విశిష్ట లక్షణంగా చెప్పుకోవచ్చు. అదే విధంగా భారతదేశంలో ముఖ్యంగా ఏక కేంద్ర లక్షణాలు డిస్కస్ చేసుకుంటాం. అంటే మీ టాపిక్ల కేవలం సమాఖ్య విశిష్ట లక్షణాలు అనివది, కానీ సమాఖ్య లక్షణాలతో పాటు ఏకకేంద్ర లక్షణాలు కూడా తప్పకుండా చర్చించాలి. ప్రస్తుతము ఏకకేంద్ర లక్షణాలను మనం డిస్కస్ చేసుకుందాం. ఒకటోది ఏక రాజ్యాంగము, అంటే భారతదేశంలో కేవలము ఒకే రాజ్యాంగం ఉంది, అది దేశాన్ని మొత్తం వర్తిస్తుంది. ఇందుమని చెప్పినట్టు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం తప్ప భారతదేశం కేవలము ఒకే రాజ్యాంగం ఉంటుంది, అది దేశాన్ని మొత్తం వర్తిస్తుంది. ఇది ఫస్ట్ లక్షణంగా చెప్పుకోవచ్చు. రెండవది ఏక పౌరసత్వం అంటారు, దీన్నే సింగిల్ సిటిజన్షిప్గా చెప్పుకోవచ్చు. ఇందుముందు డిస్కస్ చేసుకున్నట్టు అంటే జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం తప్ప భారతదేశంలో ప్రతి రాష్ట్రంలో వ్యక్తికి ఒకే పౌరసత్వం వస్తారు, దాన్నే ఏక పౌరసత్వంగా చెప్పుకోవచ్చు. కానీ ప్రపంచంలో కొన్ని సమాఖ్య దేశాల్లో ద్వంద్వ పౌరసత్వం ఉంది, అంటే అమెరికా దేశంలో ద్వంద్వ పౌరసత్వం ఉంది, స్విట్జర్లాండ్ దేశం ద్వంద్వ పౌరసత్వం, తర్వాత ఆస్ట్రేలియా దేశంలో ద్వంద్వ పౌరసత్వం ఉంది. కానీ భారతదేశంలో ఆ విధంగా కాకుండా ఏక పౌరసత్వం అనే విధానాన్ని ఇంగ్లాండ్ రాజ్యాంగం నుండి మనం స్వీకరించాం. మూడవది ఏకీకృత న్యాయ వ్యవస్థ, దీన్నే ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీగా చెప్పుకోవచ్చు. ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నాం అంటే పై స్థాయిలో సుప్రీంకోర్టు ఉంటుంది, దాని కింద ఐస్ కోర్టు ఉంటుంది. ఈ విధంగా మొత్తము భారతదేశంలో న్యాయ వ్యవస్థ హియరార్కీ సిస్టంలో పూర్తిగా నిర్మించబడుతుంది. అంటే ఒక కోర్టు పై స్థాయిలో మరో కోర్టు పనిచేస్తుంది, సుప్రీంకోర్టు దేశానికి అత్యున్నత కోర్టుగా చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఏకీకృత న్యాయ వ్యవస్థ అనేది భారత రాజ్యాంగంలో పేర్కొన్న ఏకకేంద్ర లక్షణాల్లో అంతర్భాగంగా చెప్పుకోవచ్చు. నాలుగవది కేంద్రానికి ఎక్కువ అధికారం కల్పించరు, అంటే భారత రాజ్యాంగం ప్రకారము కేంద్ర రాష్ట్రాల మధ్య అధికారం అనేదాన్ని స్పష్టంగా విభజించరు. అంటే కేంద్ర అధికారం ఏంటిది, రాష్ట్ర అధికారం ఏంటిది, కానీ నిగూఢంగా పరిశీలిస్తే కేంద్రానికి ఎక్కువ అధికారం కల్పించబడింది. అంటే 7వ షెడ్యూల్లో ముఖ్యంగా మూడు జాబితాలు ఉన్నాయి, అవి కేంద్ర జాబితా, దీన్ని యూనియన్ లిస్ట్ అంటారు. ఇందులో ప్రారంభంలో 97 అంశాలు ఉంటే ప్రస్తుతం 100 అంశాలు ఉన్నాయి. రెండవది రాష్ట్ర జాబితా అంటారు, దీన్నే స్టేట్ లిస్ట్గా చెప్పుకోవచ్చు. ఇందులో ప్రారంభంలో 66 అంశాలు ఉంటే ప్రస్తుతము 61 అంశాలు ఉన్నాయి. తర్వాత ఉమ్మడి జాబితా అంటారు, దీన్నే కాంకరెంట్ లిస్ట్గా చెప్పుకోవచ్చు. ఇందులో ప్రారంభంలో 47 అంశాలు ఉంటే ప్రస్తుతము 52 అంశాలు ఉన్నాయి. అంటే కేంద్ర జాబితా 100 అంశాలు ఉన్నాయి, రాష్ట్ర జాబితా 61 అంశాలు ఉన్నాయి, ఉమ్మడి జాబితా 52 ఉన్నాయి. అంటే నిగూఢంగా పరిశీలిస్తే మాత్రము కేంద్ర ప్రభుత్వం అనేదానికి అధికారం ఎక్కువ కల్పించరు. ఈ విధంగా కేంద్రానికి ఎక్కువ అధికారం అనేది భారత రాజ్యాంగంలో పేర్కొన్న ఏక కేంద్ర లక్షణంగా చెప్పుకోవచ్చు. తర్వాత 5వ లక్షణం చేసుకుంటారు, దీన్నే అవశిష్ట అధికారం అంటారు, దీన్నే రెసిడ్యువల్ పవర్స్గా చెప్పుకోవచ్చు. అంటే మూడు జాబితాల్లో లేని అంశము ఒకవేళ ఫ్యూచర్లో చట్టం చేయాలనుకోండి, దాన్నే అవశిష్ట అధికారంగా చెప్పుకోవచ్చు. అంటే కేంద్ర జాబితాలో లేదు, రాష్ట్ర జాబితా లేదు, ఉమ్మడి జాబితా లేదనుకోండి, దానిని అవశిష్ట అధికారంగా చెప్పుకోవచ్చు. ఈ విధంగా అవశిష్ట అధికారం మీద చట్టం చేసే అధికారము కేంద్ర ప్రభుత్వానికి ఉంది. ఇది భారత రాజ్యాంగంలో పేర్కొన్న ఏకకేంద్ర లక్షణంగా చెప్పుకోవచ్చు. తర్వాత 6వ లక్షణం తీసుకుంటే ఎగువ సభలో అసమాన ప్రాతినిధ్యం ఉంది. అంటే భారతదేశంలో ఎగువ సభను రాజ్యసభ అంటారు, ముఖ్యంగా రాజ్యసభ అనేది రాష్ట్రాల సభగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా భారతదేశంలో రాజ్యసభలో జనాభా ప్రకారము ఒక్కొక్క రాష్ట్రానికి సీట్లు కేటాయించబడ్డది, అంటే జనాభా ప్రకారం మాత్రమే సీట్ల అలికేషన్ జరిగింది. ఈ విధంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మాత్రము 31 మంది రాజ్యసభ సభ్యులు ఉంటే మహారాష్ట్ర నుండి 19 మంది సభ్యులు ఉన్నారు, తమిళనాడు నుండి 18 మంది సభ్యులు ఉన్నారు. అంటే ముఖ్యంగా ఏంటంటే ఎక్కువ జనాభా ఉంటే మాత్రము ఎక్కువ మంది సభ్యులు ఉంటారు. అదేవిధంగా సిక్కిం రాష్ట్రము, గోవా రాష్ట్రము, మిజోరాం రాష్ట్రము,
నాగాలాండ్ రాష్ట్రం చిన్న చిన్న రాష్ట్రాలకు కేవలం ఒకే సభ్యుడు ఉంటారు. ఈ విధంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 31 మెంబర్స్ ఉన్నారు మరియు చిన్న రాష్ట్రాలకు కేవలం ఒకే సభ్యుడు ఉన్నారు. ఈ విధంగా ఎగువ సభలో అసమాన ప్రాతినిధ్యం అనేది ఏకకేంద్ర లక్షణంగా చెప్పుకోవచ్చు. కానీ అమెరికా దేశంలో ఈ విధంగా లేదు. అంటే అమెరికా దేశ కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే అమెరికా పార్లమెంటును కాంగ్రెస్ అంటారు. ఈ కాంగ్రెస్లో రెండు ఛాంబర్స్ ఉంటాయి. అందులో ఎగువ సభను సెనేట్ అంటారు. ఇందులో 100 మంది సభ్యులు ఉంటారు మరియు దిగువ సభను హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ అంటారు. ఇందులో 438 మెంబర్స్ ఉంటారు. అయితే ఇక మన టాపిక్ ఏంటంటే అమెరికా దేశ ఎగువ సభ సెనేట్లో మొత్తం 100 మంది సభ్యులు ఉంటే అక్కడ ఒక్కొక్క రాష్ట్రం నుండి ఇద్దరు సభ్యులు ఉంటారు. అంటే అలాస్కా రాష్ట్రం నుండి ఇద్దరు సభ్యులు ఉంటారు, కాలిఫోర్నియా రాష్ట్రం నుండి ఇద్దరు సభ్యులు ఉంటారు మరియు అత్యంత చిన్న రాష్ట్రము రోడ్స్ ఐలాండ్ నుండి కేవలం ఇద్దరు ఉంటారు. ఈ విధంగా అమెరికా దేశంలో ముఖ్యంగా రాష్ట్రాల మధ్య ఎగువ సభలో సమాన ప్రాతినిధ్యం ఉంది. ఇది సమాఖ్య లక్షణంగా చెప్పుకోవచ్చు. కానీ భారత రాజ్యాంగంలో మాత్రము ఎగువ సభలో అసమాన ప్రాతినిధ్యం అనేది మరో లక్షణంగా చెప్పుకోవచ్చు. తర్వాత 7వ లక్షణం తీసుకుంటే ఇది రాజ్యాంగ సవరణ విధానం. అంటే భారతదేశంలో రాజ్యాంగాన్ని కొన్ని అంశాలు సవరించడంలో రాష్ట్రాలకు అధికారం ఉంది. కానీ రాజ్యాంగాన్ని సవరించడానికి బిల్లు ప్రవేశపెట్టే అధికారం కేవలము కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే ఉంది. అంటే పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెడితే మాత్రమే కొన్నిట్లో రాష్ట్రాలకు హక్కులు కల్పిస్తారు. అంటే రాజ్యాంగాన్ని సవరించడంలో కేంద్ర ప్రభుత్వానికే ఆధిపత్యం కల్పించబడేది. ఇది భారత రాజ్యాంగంలో పేర్కొన్న ఏకకేంద్ర లక్షణంగా చెప్పుకోవచ్చు. తర్వాత 8వ లక్షణం తీసుకుంటే అత్యవసర పరిస్థితి అంటారు. దీన్నే ఎమర్జెన్సీ పవర్స్గా చెప్పుకోవచ్చు. అంటే భారతదేశంలో ముఖ్యంగా కొన్ని క్లిష్ట పరిస్థితులు ఉన్నప్పుడు భారత రాష్ట్రపతికి రాజ్యాంగము ఎమర్జెన్సీ పవర్స్ కల్పించింది. అంటే 352 ఆర్టికల్ ప్రకారము నేషన్ ఎమర్జెన్సీ విధించే అధికారము భారత రాష్ట్రపతికి. దీనికి కేంద్ర క్యాబినెట్ అనేది లిఖితపూర్వకంగా సలహా ఇచ్చిన తర్వాత మాత్రమే రాష్ట్రపతి ఆ విధంగా విధిస్తారు. ఒకవేళ భారతదేశంలో ఎమర్జెన్సీ విధించింది అనుకోండి, అప్పుడు రాష్ట్రాలు మొత్తం కూడా కేంద్రం గుప్పిట్లో పనిచేయాలి. అంటే భారతదేశం దాదాపు ఏక కేంద్ర ప్రభుత్వంగా మారే అవకాశం ఉంది. ఈ విధంగా రాజ్యాంగంలో పేర్కొన్న అత్యవసర అధికారాలు కూడా భారత రాజ్యాంగం యొక్క ఏకకేంద్ర లక్షణంగా చెప్పుకోవచ్చు. తర్వాత 9వ లక్షణం, దీన్నే అఖిల భారత సర్వీసులు అంటారు. దీన్నే ఆల్ ఇండియా సర్వీసెస్గా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా భారత రాజ్యాంగంలో 312 ఆర్టికల్ ప్రకారం ప్రస్తుతము 3 అఖిల భారత సర్వీసులు ఉన్నాయి. అది ఐఐఎస్, దీన్ని ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అంటారు. 2 ఐపిఎస్, దీన్ని ఇండియన్ పోలీస్ సర్వీస్ అంటారు. 3 ఐఎఫ్ఎస్, దీన్ని ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్గా చెప్పుకోవచ్చు. ఈ విధంగా అఖిల భారత సర్వీస్ ఉద్యోగులు అనేవాళ్ళు కామన్గా యూపీఎస్సీ అనేది ఎగ్జామ్ ద్వారా సెలెక్ట్ చేస్తుంది. కానీ వీళ్ళు నియమించేది మాత్రము భారత రాష్ట్రపతి నియమిస్తారు. వీళ్ళు వాస్తవానికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, కానీ రాష్ట్రాల్లో పనిచేస్తూ రాష్ట్ర చట్టాలు అమలు చేస్తారు. ఈ విధంగా ఆల్ ఇండియా సర్వీసెస్ అనేది భారత రాజ్యాంగం యొక్క మరో ఏకకేంద్ర లక్షణంగా చెప్పుకోవచ్చు. తర్వాత లాస్ట్ ఫీచర్ తీసుకుంటే 10 రాజ్యాంగబద్ధ సంస్థలు, దీన్నే కాన్స్టిట్యూషన్ బాడీస్గా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా భారత రాజ్యాంగంలో ప్రత్యేకంగా కొన్ని రాజ్యాంగబద్ధ సంస్థలు ఉన్నాయి. అంటే జాతీయ స్థాయిలో సంస్థలు అనేది రాష్ట్ర స్థాయిలో పనిచేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే 324 ఆర్టికల్ ప్రకారము కేంద్రంలో ఎలక్షన్ కమిషన్ ఏర్పడింది. ఎలక్షన్ కమిషన్ అనేది రాష్ట్రం సంబంధించి కూడా విధులు నిర్వర్తిస్తుంది. అంటే రాష్ట్రంలో ఎమ్మెల్యే ఎలక్షన్స్, రాష్ట్రంలో ఎమ్మెల్యే సెలెక్షన్స్, ఈ మొత్తం కూడా కేంద్ర ఎలక్షన్ కమిషన్ నిర్వహిస్తుంది. అదేవిధంగా రాష్ట్రంలో ప్రత్యేకంగా ఎన్నికల అధికారి ఉంటాడు, ఎలక్టరల్ ఆఫీసర్ ఉంటాడు. ఇతన్ని కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ నియమిస్తాడు.
ఈ విధంగా ఎలక్షన్ కమిషన్ అనేది భారతదేశంలో ఏక కేంద్ర లక్ష్యం ఉదాహరణగా చెప్పుకోవచ్చు తర్వాత 145వ ఆర్టికల్ ప్రకారం కేంద్రంలో కంట్రోలర్ అండ్ ఆటర్ జనరల్ ఇతనే కాగ్గా చెప్పుకోవచ్చు అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క ఖాతాలు తనిఖీ చేయడానికి కాగ్ వ్యవస్థ ఏర్పాటు చేశారు ఈ విధంగా ప్రత్యేకంగా మనకు అఖిల ఎలక్షన్ కమిషన్ గాని లేదా కాగ్ వ్యవస్థ గాని మరియు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా కేంద్ర స్థాయిలో ఉండే రాజ్యాంగబద్ధ సంస్థలుగా చెప్పుకోవచ్చు ఇవన్నీ భారత రాజ్యాంగంలో పేర్కొన్న ఏకకేంద్ర లక్షణంగా చెప్పుకోవచ్చు ప్రస్తుతం దీన్ని డిస్కస్ చేస్తాం అంటే భారత రాజ్యాంగంలో ముఖ్యంగా సమాఖ్య లక్షణాలు ఉన్నాయి ఏకకేంద్ర లక్షణాలను అంటే రెండిటి సమ్మేళనంగా చెప్పుకోవచ్చు తద్వారా భారత సమాఖ్య వ్యవస్థ అనేది సంపూర్ణ సమాఖ్య దేశం కాదు అంటే ఏకకేంద్ర లక్షణాలు ఉన్నాయి సమాఖ్య లక్షణం దీని విశిష్ట సమాఖ్య వ్యవస్థగా చెప్పుకోవచ్చు ముఖ్యంగా 1950వ సంవత్సరంలో రాజ్యాంగం తయారు చేసేటప్పుడు భారతదేశం యొక్క ఉన్న పరిస్థితి ఈ విధంగా విశిష్ట సమాఖ్య వ్యవస్థను భారతదేశం ఏర్పాటు చేసింది ఇక్కడ మీకు ఎగ్జామ్ లో కొన్ని బిట్ వస్తాయి అంటే భారత సమాఖ్య వ్యవస్థ సంబంధించి కొన్ని కామెంట్స్ ఉన్నాయి కొన్ని వ్యాఖ్యానాలు గతంలో ఎగ్జామ్ లో వచ్చింది వాటి డిస్కస్ చేసాం ఫస్ట్ భారత సమాఖ్య అనే దాని అర్ధ సమాఖ్యగా పేర్కొన్న వారు అని గతంలో బిట్ వచ్చింది దీని ఆన్సర్ కేసి వేర్ అంటే భారత రాజ్యాంగం మీద విస్తృతంగా పరిశోధన చేసిన వ్యక్తి కేసి వేర్ అనే వ్యక్తి భారత రాజ్యాంగాన్ని అర్ధ సమాఖ్యగా పేర్కొన్నారు దీనే క్వాజీ ఫెడరేషన్ గా చెప్పుకోవచ్చు ఇది గతంలో చాలాసార్లు ఎగ్జామ్ లో వచ్చింది అదే విధంగా ఇటీవల కొన్ని ఎగ్జామ్ లో మరో బిట్ కనబడుతుంది దీనే భారత సమాఖ్య వ్యవస్థ అనేది సహకార సమాఖ్య అని చెప్పేసి కోఆపరేషన్ ఫెడరేషన్ అని చెప్పేసి ఎవరు వ్యాఖ్యానించారని చెప్పేసి ఇటీవల బిట్ వస్తుంది దీనికి గ్రాన్విన్ ఆస్టిన్ అనే వ్యక్తి భారత సమాఖ్య వ్యవస్థను సహకార సమాఖ్యగా పేర్కొన్నారు ఈ విధంగా అర్ధ సమాఖ్యగా పేర్కొన్న వ్యక్తి కేసి వేర్ మరియు సహకార సమాఖ్యగా పేర్కొన్న వ్యక్తి గ్రాన్విన్ ఆస్టిన్ గా చెప్పుకోవచ్చు అదేవిధంగా మ్యారిస్ జోన్స్ అనే వ్యక్తి భారత సమాఖ్య వ్యవస్థను బేరమాడే సమాఖ్యగా పేర్కొన్నాడు దీన్నే బార్గెనింగ్ ఫెడరేషన్ గా చెప్పుకోవచ్చు అంటే కొన్ని విషయాల్లో ముఖ్యంగా కేంద్రం దగ్గర రాష్ట్రాలు పూర్తిగా బార్గెనింగ్ చేస్తాయి అంటే మరిన్ని నిధుల కొరకు కానీ లేదా ప్రత్యేక హోదా గుర్తింపు కొరకు రాష్ట్రాలు కేంద్రం దగ్గర బార్గెనింగ్ చేస్తాయి అందుకనే మ్యారిజ్ జోన్స్ అనే వ్యక్తి భారత సమాఖ్య వ్యవస్థను బేరమాడే సమాఖ్యగా పేర్కొన్నాడు ఇది మరో కామెంట్గా చెప్పుకోవచ్చు తర్వాత కే సంతానం అనే వ్యక్తి భారత సమాఖ్య వ్యవస్థను అత్యున్నత సమాఖ్య వ్యవస్థగా పేర్కొనడం దీన్నే సుప్రీం ఫెడరేషన్ అని చెప్పేసి కే సంతానం వ్యాఖ్యానించడం ఇది మరో అంశంగా చెప్పుకోవచ్చు తర్వాత పాల్ ఆపిల్ బి అనే పరణవేత్త పాల్ ఆపిల్ బి అనే వ్యక్తి భారత సమాఖ్య వ్యవస్థను తీవ్రమైన సమాఖ్యగా వ్యాఖ్యానించడం అంటే ఎక్స్ట్రీమ్ ఫెడరేషన్ అని చెప్పేసి పాల్ ఆపిల్ బి కామెంట్ చేశాడు ఇది మరో కామెంట్గా చెప్పుకోవచ్చు అదేవిధంగా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే భారత రాజ్యాంగ పితామహుడు భీమ్రావ్ అంబేద్కర్ భారత సమాఖ్యను ప్రత్యేకంగా వ్యాఖ్యానించడు అంటే భారత సమాఖ్య వ్యవస్థ అనేది అవసరానికి అనుగుణంగా మారే సమాఖ్య అని చెప్పాడు అంటే కన్వీనెంట్ ఫెడరేషన్ అని చెప్పేసి అంబేద్కర్ వ్యాఖ్యానించడు అంటే మామూలు సందర్భంలో మాత్రము భారతదేశం సమాఖ్యగా ఉంటుంది అదేవిధంగా కొన్ని క్లిష్ట పరిస్థితుల్లో మాత్రము భారత సమాఖ్య వ్యవస్థ అనేది ఏకకేంద్ర ప్రభుత్వంగా మారుతుంది అవసరానికి అనుగుణంగా మారే సమాఖ్య అని చెప్పేసి అంబేద్కర్ కామెంట్ చేశారు ఈ విధంగా ఈ 5-6 కామెంట్స్లో ఒక కామెంట్ మాత్రము ఎగ్జామ్లో తప్పకుండా వచ్చే అవకాశం ఉంది ఇది భారత సమాఖ్య యొక్క ముఖ్య లక్షణాలుగా చెప్పుకోవచ్చు ఇందులో ముఖ్యంగా సెకండ్ టాపిక్ ఉంది అంటే ఫస్ట్ టాపిక్ మాత్రము భారత సమాఖ్య విశిష్ట లక్షణాలు ఉంది దీన్ని మనం డిస్కస్ చేసుకున్నాం ఇందులో రెండో టాపిక్ తీసుకుంటే కేంద్ర రాష్ట్ర సంబంధాల గురించి ఉంది అంటే భారతదేశంలో ముఖ్యంగా పాక్షిక సమాఖ్య వ్యవస్థ ఏర్పాటు చేసినప్పటికీ
ఇందులో కేంద్రము రాష్ట్రాల మధ్య సంబంధాల గురించి ప్రత్యేకంగా టాపిక్ ఉంది. ఇందులో ముఖ్యంగా మీ సిలబస్లో మాత్రం కేవలం రెండే రెండు సంబంధాలు ఉంది, అంటే శాసన సంబంధాలు ఉంది మరియు పరిపాలన సంబంధాలు ఉంది. కానీ భారత రాజ్యాంగం ప్రకారం కేంద్ర రాష్ట్రాల సంబంధాలను మూడు రకాలుగా డివైడ్ చేయొచ్చు. అవి శాసన సంబంధాలు, దీనే లెజిస్లేటివ్ రిలేషన్స్ అంటారు. దీని గురించి భారత రాజ్యాంగంలో ముఖ్యంగా 11వ భాగంలో 245 ఆర్టికల్ నుండి 255 ఆర్టికల్ వరకు ఉంది. అంటే శాసన సంబంధాలు అనేది 11వ భాగంలో ఉంది మరియు 245 ఆర్టికల్ నుండి 255 ఆర్టికల్ వరకు శాసన సంబంధాలు, దీనే లెజిస్లేటివ్ రిలేషన్స్గా చెప్పుకోవచ్చు. అంటే శాసనాలు ఎవరు రూపొందించాలి, కేంద్రం ఏ శాసనం రూపొందించాలి, రాష్ట్రం ఏం రూపొందే, ఇందులో ప్రత్యేకంగా ప్రస్తావించారు. రెండవది పరిపాలనా సంబంధాలు అంటారు, దీన్నే అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్స్ అంటారు. ముఖ్యంగా భారత రాజ్యాంగంలో 11వ భాగంలో 256 ఆర్టికల్ నుండి 263 వరకు, అంటే 256 ఆర్టికల్ నుండి 263 ఆర్టికల్ వరకు పరిపాలన సంబంధాలు, అంటే కేంద్ర రాష్ట్రాలు రాజ్యాంగ పరిధిలో దేశాన్ని ఏ విధంగా పరిపాలించాలో ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఇది రెండో అంశంగా చెప్పుకోవచ్చు. మూడోది ఆర్థిక సంబంధాలు అంటారు, దీన్నే ఫైనాన్షియల్ రిలేషన్స్గా చెప్పుకోవచ్చు. అంటే కేంద్రము రాష్ట్రాల మధ్య ఆర్థిక వనరు అనేది ఏ విధంగా విభజించాలో ఆర్థిక సంబంధాలు చెప్తారు. దీని గురించి భారత రాజ్యాంగంలో 12వ భాగంలో ఆర్టికల్ 264 నుండి ఆర్టికల్ 300A వరకు దీన్ని పొందుపరిచారు. అంటే భాగము 12వ భాగం మరియు 264 ఆర్టికల్ నుండి 300 ఆర్టికల్ A వరకు దీన్ని పొందుపరిచారు. ఈ విధంగా రాజ్యాంగం ప్రకారం మాత్రము కేంద్ర రాష్ట్ర సంబంధాలను మూడు రకాలుగా డివైడ్ చేశారు. ముఖ్యంగా ఇటీవల కొన్ని ఎగ్జామ్లో బిట్టు వచ్చింది, అంటే భారత రాజ్యాంగం ప్రకారము కేంద్ర రాష్ట్రాల మధ్య ఈ క్రింది సంబంధాలు విభజించబడలేదని చెప్పేసి ఎగ్జామ్లో బిట్టు వచ్చారు. అంటే కేంద్ర రాష్ట్రాల మధ్య ఏ సంబంధాలు డివైడ్ చేయలేదని చెప్పేసి ఎగ్జామ్లో బిట్టు వచ్చింది. అక్కడ శాసన సంబంధాలు, బి పరిపాలన సంబంధాలు, సి ఆర్థిక సంబంధాలు, డి న్యాయ సంబంధాలు ఆన్సర్ ఇచ్చారు. అందులో ఆన్సర్ మాత్రం న్యాయ సంబంధాలు, అంటే శాసన పరిపాలన ఆర్థిక సంబంధాలు రాజ్యాంగంలో స్పష్టంగా విభజించారు, కానీ న్యాయ సంబంధాలు మాత్రము ప్రత్యేకంగా విభజించారు. ఈ విధంగా కొన్ని ఎగ్జామ్స్ ఈ విధంగా వచ్చే అవకాశం. ప్రస్తుతము శాసన సంబంధాలు డిస్కస్ చేసుకుంటాం. అంటే కేంద్ర రాష్ట్రాల మధ్య శాసన సంబంధాలు అనేది ఏ విధంగా విభజించాలో ప్రస్తుతం డిస్కస్ చేస్తాం. అంటే శాసనాలు కేంద్ర ప్రభుత్వం చేయాలా, శాసనాలు రాష్ట్ర ప్రభుత్వం చేయాలా, ఏ ప్రభుత్వం ఏ శాసనాలు చేయాలో ప్రత్యేకంగా ప్రస్తావించారు. మనం చెప్పుకున్నట్టు 11వ భాగంలో 245 ఆర్టికల్ నుండి 255 ఆర్టికల్ వరకు శాసన సంబంధాల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఇందులో 245 ఆర్టికల్ ప్రకారము శాసన సంబంధాల గురించి ఫస్ట్ అంశం ఉంది. అంటే భారత పార్లమెంటు అనేది చట్టం నిర్మించే అధికారం ఉంది మరియు రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర శాసన నిర్మాణ శాఖ చట్టం చేస్తుంది. అంటే కేంద్రం చట్టం చేయవచ్చు, రాష్ట్రం చట్టం చేస్తుంది. అయితే పార్లమెంట్ చట్టం చేసింది అనుకోండి, అది భారతదేశం మొత్తం వర్తిస్తుంది మరియు విదేశాల్లో ఉన్న భారతీయులే కూడా పార్లమెంట్ చేసే చట్టం వస్తుంది. దీనే సీమాంతేతర శాసనంగా చెప్పుకోవచ్చు, దీనే ఎక్స్ట్రా టెరిటోరియల్ లెజిస్లేషన్ అంటారు. అంటే భారతదేశంలో పార్లమెంటు చేసిన చట్టాలు భారతదేశం మొత్తమే కాకుండా విదేశాల్లో ఉన్న భారతీయులు కూడా ఈ చట్టం వర్తిస్తుంది. ఇది 245 ఆర్టికల్లో ప్రత్యేకంగా ప్రస్తావించారు. అదేవిధంగా రాష్ట్రం చేసిన చట్టం కేవలము రాష్ట్రాన్ని మాత్రం వర్తిస్తే, అంటే రాష్ట్ర శాసన నిర్మాణ శాఖ రాష్ట్ర పరిధి వస్తుంది. ఈ విధంగా రాష్ట్ర శాసన నిర్మాణ శాఖకు సీమాంతర శాసనాలు చేసే అధికారము రాష్ట్ర ప్రభుత్వం లేదు. అదేవిధంగా భారతదేశంలో పార్లమెంటు కొన్ని చట్టాలు చేసింది అనుకోండి, ఆ చట్టాలు కేంద్ర పాలిత ప్రాంతాలు అయినా, అంటే అండమాన్ నికోబార్ కానీ, లక్షద్వీప్ కానీ, దాద్రా నగర్ హవేలీ లాంటి
కేంద్రపాలిత ప్రాంతాలకు పార్లమెంట్ చట్టం వర్తించే ఎందుకంటే కేంద్రపాలిత ప్రాంతాలను భారత రాష్ట్రపతి ప్రత్యక్షంగా పరిపాలిస్తారు గనక కేంద్ర శాసనాలు కొని వీటికి వర్తించేది ఇది మరో అంశంగా చెప్పుకోవచ్చు తర్వాత 246 ఆర్టికల్ తీసుకుంటే 246 ఆర్టికల్ ప్రత్యేకంగా మూడు జాబితాలు పేర్కొన్నారు అంటే కేంద్రము రాష్ట్రాల మధ్య శాసన సంబంధాల అంతర్భాగంగా మూడు జాబితాలు ఇందులో 7వ షెడ్యూల్ లో అధికార విభజన గురించి ఉంది మరియు 246 ఆర్టికల్ లో అధికార విభజన అంతర్భాగంగా మూడు జాబితాలు అది ఫస్ట్ కేంద్ర జాబితా దీనే యూనియన్ లిస్ట్ అంటారు అంటే కేంద్ర జాబితాలో ఉన్న అంశాల మీద శాసనం చేసే అధికారము కేంద్ర ప్రభుత్వం అనుకుంటది శాసనం మార్చే అధికారము శాసనం రద్దు చేసే అధికారము శాసన స్థాయి తగ్గించే అధికారం కేవలం కేంద్ర ప్రభుత్వం అనుకుంటది దీనే కేంద్ర జాబితాగా చెప్పుకోవచ్చు ఈ విధంగా కేంద్ర జాబితాలో ప్రారంభంలో 97 అంశాలు ఉండేది ప్రస్తుతము 100 అంశాలు ఉన్నాయి అంటే 100 అంశాల మీద చట్టం చేసే అధికారము కేంద్ర ప్రభుత్వానికి ఉంది అవి కొన్ని తీసుకుంటే ఒకటోది దేశ రక్షణ రెండు విదేశీ వ్యవహారాలు మూడు కరెన్సీ నాలుగు కమ్యూనికేషన్ ఐదు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆరోది జనాభా లెక్కలు ఏడోది ఐక్యరాజ్య సమితి ఈ విధంగా జాతీయ స్థాయి అంశాలు కేంద్ర జాబితాలో ఉంటాయి ఈ విధంగా 100 అంశాల మీద చట్టాలు చేసే అధికారము కేంద్ర ప్రభుత్వానికి ఉంది రెండు రాష్ట్ర జాబితా అంటారు దీనినే స్టేట్ లిస్ట్ గా చెప్పుకోవచ్చు అంటే రాష్ట్ర జాబితాలోని అంశం మీద చట్టం చేసే అధికారం కేవలం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది అంటే రాష్ట్రమే చట్టం చేస్తుంది రాష్ట్రమే చట్టం మార్చుతుంది చట్టాన్ని రద్దు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది ఈ విధంగా రాష్ట్ర జాబితాల మాత్రం ప్రారంభంలో 66 అంశాలు ఉండేది ప్రస్తుతము 61 అంశాలు ఉన్నాయి అంటే ఒక 5 అంశాలు తీసేసి ఉమ్మడి జాబితాలు చేర్చారు తద్వారా ప్రస్తుతం కేవలం 60 అంశాలు ముఖ్యంగా రాష్ట్ర జాబితాలోని ఉన్న అంశాలు తీసుకుంటే ఒకటోది శాంతి భద్రతలు రెండు నీటి పారుదల వ్యవస్థ మూడు పోలీస్ వ్యవస్థ నాలుగు స్థానిక పరిపాలన ఇలాంటి రాష్ట్ర స్థాయి ముఖ్య అంశాలు రాష్ట్ర జాబితాలో ఉంటాయి మూడోది ఉమ్మడి జాబితా అంటారు దీనినే కాంకరెంట్ లిస్ట్ గా చెప్పుకోవచ్చు ఉమ్మడి జాబితాలో ముఖ్యంగా ప్రారంభంలో 47 అంశాలు ఉండేది ప్రస్తుతము 52 అంశాలు ఉన్నాయి అంటే రాష్ట్ర జాబితాలకెళ్ళి 5 అంశాలు తీసుకొచ్చి ఉమ్మడి జాబితాలో చేర్చారు తద్వారా ఉమ్మడి జాబితాలో మాత్రమే ప్రస్తుతం మొత్తము 52 అంశాలు ఈ విధంగా ఉమ్మడి జాబితా మీద చట్టం చేసే అధికారము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం రెండు ఉంటాయి అంటే కేంద్ర ప్రభుత్వం చట్టం చేయొచ్చు రాష్ట్ర ప్రభుత్వం చట్టం చేయొచ్చు అదే విధంగా ఉమ్మడి జాబితా అనే అంశాన్ని మనము ఆస్ట్రేలియా రాజ్యాంగం నుండి మనం స్వీకరించాం ఈ బిట్ గతంలో వచ్చింది అంటే ఉమ్మడి జాబితా అనే అంశాన్ని ఏ దేశ రాజ్యాంగం నుండి మనం స్వీకరించామంటే ఆస్ట్రేలియా దేశ రాజ్యాన్ని మనం స్వీకరించాం అదే విధంగా అవశిష్ట అధికారం ఉంటుంది 248 ఆర్టికల్ ప్రకారం అంటే 246 ఆర్టికల్ ప్రకారం మాత్రము మూడు జాబితాలు తర్వాత 248 ఆర్టికల్ మాత్రము అవశిష్ట అధికారం ఉంది దీనినే రెసిడ్యుయల్ పవర్స్ గా చెప్పుకోవచ్చు అవశిష్ట అధికారం అనే అంశాన్ని మనము కెనడా రాజ్యం స్వీకరించాం అంటే మూడు జాబితాల్లో లేని అంశాల మీద ఫ్యూచర్లో కొత్తగా చట్టం చేయాలనుకోండి దాన్ని అవశిష్ట అధికారంగా చెప్పుకోవచ్చు ఈ విధంగా అవశిష్ట అధికారం మీద మాత్రము కేంద్ర ప్రభుత్వానికి అధికారం ఉంటుంది అంటే మూడు జాబితాల్లోని కొత్త అంశాల మీద కేవలము కేంద్ర ప్రభుత్వం చట్టం చేస్తాం ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే వ్యయ పన్ను కానీ లేదా సంపద పన్ను కానీ ఇలాంటి మూడు జాబితాలు వీటి మీద చట్టం చేసే అధికారము కేంద్ర ప్రభుత్వానికి ఇక్కడ గమనించవలసింది ఏంటంటే అమెరికా దేశంలో మాత్రము అవశిష్ట అధికారాల మీద రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉంటుంది కానీ భారతదేశంలో అవశిష్ట అధికారం మీద కేవలము కేంద్ర ప్రభుత్వానికి అధికారం ఉంటుంది ఈ విధంగా భారత రాజ్యాంగంలో శాసన నిర్మాణం సంబంధించి అధికారాలు అనేదాన్ని
ప్రత్యేకంగా విభజించారు. ఇది శాసన సంబంధంలో అంతర్భాగంగా చెప్పుకోవచ్చు.